మంత్రులు ఆయన పేరు నాని గారు నిన్నొచ్చి ఒకటే రకంగా పేరు బాగుందని సిమెంట్ సంస్థను పెట్టేశాడు చంద్రబాబు నాయుడు అంటారు ఎంత ఈజీగా మాట్లాడతారండి తేలిక చేసేటువంటి ప్రయత్నం సిఐడి ఇన్వెస్టిగేషన్ ఏమో కానీ మీ ఐఓ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన ఏం చెప్తే దానికి పది రెట్లు యాడ్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది ఈ ప్రాంతంలో పెద్ద ప్రచారంలో ఉంది ఏంటంటే టంగుటూరు మిరియాల సైజ్ ఎంతరా అంతే టంగుటూరు మిరియాల తాటికాయ ఎంత అని చెప్పాడంట అట్లా ఉంది ఇందులో వాస్తు అసలు రూప్ మాకు నూటికి నూరు శాతం మాకు అగ్రిమెంట్ ప్రకారం మాకు చెప్పినటువంటి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మొత్తం మాకు అందాయని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాడు సర్టిఫికెట్ ఇస్తాడు అద్భుతంగా పనిచేశారని ఎండి సర్టిఫికెట్ ఇస్తాడు ఒక రూపాయి పక్కకు పోలేదు అనేటువంటిది మేం చెప్తున్నాం పోయింది అని మీరు నిరూపించలేకపోయారు మీరు కాదు ఈ దేశంలోనే అగ్రగణ్య సంస్థ ఎవరు మనీ లాండరింగ్ మీద నిరూపించాల్సింది ఈడీ వాళ్ళను కూడా మీరు బలవంత పెట్టిన తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేశారు చేసిన తర్వాత పోనీ వాళ్ళు ఏమైనా నిధులు పోయినాయని నిరూపించారా నేను ఇవాళ మిమ్మల్ని నేరుగా అడుగుతున్న వాళ్ళు ఏమన్నా నిరూపించారా నిరూపించలేకపోగా వాళ్ళ అన్నింటినీ అటాచ్మెంట్ పెడితే హైకోర్టు మొటిక్కా వేసింది ఆస్తుల అటాచ్మెంట్ ఎప్పుడు పెట్టాలి క్రైమ్ ప్రొసీడ్స్ ఇందులోకి వచ్చాయి అని అసలు రూపాయి పోనప్పుడు రూపాయి అందులోకి రానప్పుడు నువ్వు ఆస్తులను ఎట్లా అటాచ్ చేస్తావని చెప్పి అటాచ్మెంట్ని రిలీజ్ చేసింది అరెస్ట్ చేసిన వాళ్ళని బెయిల్ మీద విడుదల చేసింది ఈడీ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు విడుదల కావడం అంత సులభమా ఈడీ కేసులో అటాచ్మెంట్లు ఎత్తేయడం అంత సులభమా పక్క రాష్ట్రంలో మనం చూస్తున్నాం దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నిర్ణయాలు జరిగితే తప్ప ఆరోగ్యం బాగలేదని పదహైదు రోజులు బయటకు వచ్చే బెయిల్ కూడా ఈడీ కేసుల్లో దొరకదు అట్లాంటిది నేరుగా హైకోర్టు విడుదల చేసేసింది ఈ కేసులో అంటే ఇందులో సాక్ష్యాధారాలు లేవు మీరు చెప్తున్నటువంటిది ఏది నిజం కాదు అనేటువంటిది హైకోర్టు ఆల్రెడీ స్క్రూటినీ చేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చింది వాళ్ళ పెట్టిన అటాచ్మెంట్లను రిలీజ్ చేసింది ఇంకా డబ్బులు పక్కకు పోయింది ఎక్కడ వింత ఏంటంటే సొమ్ములు పోనాయి నానేటి చేస్తాను అన్నటువంటి మంత్రి గారు కూడా ఇందులో సొమ్ములు పోయినాయని చెప్తాడు ఆయన అవినీతి గురించి మాట్లాడతాడు కేవలం అవినీతి మరకని చంద్రబాబు నాయుడు గారికి అంటించాలి అని ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి ఈయన్ని జైల్లో పెట్టాలి అని రాజకీయంగా తమ ప్రతిష్ట దిగజారిపోతోంది ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోంది ఇసుక కుంభకోణాల మీద పెరిగినటువంటి మద్యం ధరల మీద పెరుగుతున్నటువంటి కరెంటు ఛార్జీల మీద పెరిగినటువంటి సామాన్యుడి దినదిన ఖర్చులు ఉప్పు పప్పులు నూనెల మీద పెరుగుతున్నటువంటివి కానీ పెరుగుతున్నటువంటి ఆత్మహత్యల మీద పెరుగుతున్నటువంటి అరాచకాల మీద పెరుగుతున్నటువంటి మహిళల కష్టాల మీద ఇవన్నింటి మీద ప్రజల వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని డీస్టెబిలైజ్ చేయడానికి చేసినటువంటి ఈ ప్రక్రియతో తెలుగుదేశం పార్టీ బెదిరిపోదు అదిరిపోదు అనేటువంటిది స్పష్టం చేయదలుచుకున్నాం తెలుగుదేశం పార్టీలో